పాత్మ్యా గారి జయంతి. మనందరికీ తెలియదు చరిత్రలో చాలామంది మహనీయులు కనుమరుగయ్యారు. అటువంటి తోవలోనే ఇవాళ ఒక మహిళామణి, ఒక క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే అనుచరురాలు, ప్రధాన అనుచరురాలు అయిన షేక్ పాత్మా గారి మనకు చాలా చరిత్ర కూడా. ఎంత అన్యాయం చేశారంటే చరిత్రలో ఇటువంటి వాళ్ళని మనకు తెలియకుండా దాచిపెట్టిన సందర్భం ఉంది. కాబట్టి షేక్ పాత్మా మొట్టమొదటి ఒక ముస్లిం ఉపాధ్యాయులు ఇది మొత్తం భారతదేశంలో. సావిత్రిబాయి పూలే గారు ఏదైతే తాను ఒక మిషన్ ప్రారంభించారో, జ్యోతిరావు పూలే గారు మొత్తం వివక్షకు గురైన బాలికలకు, అనగారిన వర్గాలకు చదువును అందించాలని చెప్పి ఉద్దేశంతో ఆ ప్రతి అడుగులో షేక్ పాత్మా గారి పాత్ర ఉంది. మొత్తం జ్యోతిరావు పూలే గారిని, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారిని వాళ్ళ ఇంటి నుంచి బైకౌట్ చేసిన సందర్భంలో వాళ్ళను హక్కున చేర్చుకొని షేక్ పాత్మా వాళ్ళను కాపాడింది. అంటే జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు మొత్తం ఈ కార్యక్రమం చేయడానికి చేదోడుగా ఉన్నది. కాబట్టి సందర్భంగా షేక్ పాత్మాను మనం గుర్తు చేసుకునే సందర్భం ఉంది. ఈ సందర్భంగా మొత్తం ఇవాళ తెలంగాణలో అత్యంత శాంతియుతంగా ఉన్న తెలంగాణలో విశ్వాసాల పేరుతో ఇవాళ విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు. దీనంతా ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉంది. బీజేపీ తెలంగాణలో బాగా వేయడానికి రకరకాల అనేక ఏ దొరికితే అది సందు దొరికితే మేము చేస్తామని చెప్తారు కదా మనము, అట్లా ఇవాళ చేస్తూ ఉంది. ఇవాళ బీజేపీ బండి సంజయ్కి ఒకటే ఇక్కడికి వెళ్ళి గజ్వేల్ కేంద్రం నుంచి ఒక సవాల్ విసురుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు మొత్తం మీరు మీ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ మీరు ఒక దళిత ఉపాధ్యాయుడు, ఒక టీచరు వినాయక చవితి నాడు చందా ఇవ్వకరు ఇవ్వనందు పాపానికి ఇవాళ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 4 నెలల తర్వాత ఆ ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చేయగా ఓ పథకం ప్రకారంగా ఆయన ఇప్పుడు హిందూ దేవులను కించపరచాలని, ఆయన సరస్వతిని కించపరచాలని రకరకాల తప్పుడు కథనాలు సృష్టించి వల్ల ఆ టీచర్ని ఇబ్బందుల పాలు చేసి బలవంతంగా ఓ గుడికి, మనం పోచమ్మ గుడికి, మైసమ్మ గుడికి ఏదైతే ఒక మేకను బలివనికి తీసుకెళ్తామో అట్లా ఒక టీచర్ను, ఒక గ్రాడ్యుయేట్ టీచర్ను, ఒక దళిత్ టీచర్ను స్కూల్ నుంచి, స్కూల్ దగ్గర క్షమాపణ చెప్పినప్పటికీ కూడా అక్కడ వదిలేయకుండా శ్రీరామరామ భజన చేయిస్తూ, కృష్ణ భజన చేయిస్తూ మొత్తం హనుమాన్ టెంపుల్ దగ్గర తీసుకుపోయి నాస్తికుడని తను చెప్తున్నప్పటికీ కూడా ఆ నాస్తికులు కానీ ఒక మానవ విలువలు లేవు ఇవాళ బీజేపీలకు. నేను నాస్తికుని, నేను దేవుని మొక్కను, నాకు బొట్టు పెట్టదని చెప్పి కూడా నిరాకరించినప్పటికీ కూడా బలవంతంగా బొట్టు పెట్టి, బలవంతంగా భజన చేయించి, బలవంతంగా ఆయనతోటి మరొకసారి 2 సార్లు క్షమాపణ చెప్పించారు. ఆ దుండగులను వెంటనే ఇవాళ అరెస్ట్ చేయాలి. మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఒక పిల్లలకు ఈ దేశ తరగతి భవిష్యత్తు తరగతి గదుల నిర్మాణం జరుగుతుంటారు. అటువంటి భవిష్యత్ తరాలను తీర్చిస్తున్న ఒక ఉపాధ్యాయుని పట్ల అవమానం జరిగింది. అట్రాసిటీ కేసు నమోదైంది ఇప్పుడు ఈ నెల 3వ తేదీ నాడు. కానీ ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోతే వాళ్ళ నిందితులు నిజామాబాద్ జిల్లాలో, ఆర్మూర్లో, కోటగిరిలో రోజు తిరుగుతూ రోజు ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతారు. కాబట్టి ఆ బీజేపీ నాయకుడు గాన్ల శీను, శేఖర్, మురళి తదితరులు వెంటనే అరెస్ట్ చేసి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2వ విషయం, ఇవాళ మీ సారథ్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ లేదు. ఇవాళ అనేక కమిషన్లకు మీరు చైర్మన్ నియమించారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే ఓ భరోసా కేంద్రంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుండే, కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ మీరు నియమించలేదు. వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించమని చెప్తున్నాం. మీ అధ్యక్షను ఒక హైపవర్ కమిటీని చట్ట ప్రకారం వేయాలి ముఖ్యమంత్రి గారు. ఆ కమిటీని వేసి దళితుల మీద జరుగుతున్న దాడుల్ని ఆపాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.